రెంటుకు ఇల్లు కావాలంటూ వచ్చారు. వృద్ధురాలు ఒక్కతే ఉందని గమనించి మెడలో 5 తులాల బంగారాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ నాగోల్ పరిధిలోని మర్రిపల్లిలో చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం చైన్ లాక్కెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వృద్ధురాలు కాళ్లు పట్టుకుని బతిమిలాడినా దొంగలు కనికరించలేదు. ఘటనపై నాగోల్ పీఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాకు వెళ్ళదని చెప్పేసి పక్కకి వెళ్ళి అడుగుమానేసరికి ఒక అతను బండి మీకు వెళ్ళి దిగి వెమ్మటి పక్కన నెట్టేసి మెడలో ఉన్న పుస్తకాలు తీసుకొని పారిపోయాడు. అందుకని వెళ్ళాం బిడ్డ, అయ్యా నీళ్ళు తీసుకున్నా, నీళ్ళు తల్లి ముగ్గేస్తానని గుడికాడ, ఉపలమ్మ గుడికాడ, పువ్వులు తీసుకున్నా, అగరబత్తీలు తీసుకున్నా, పుల్లడాబి తీసుకున్నా, శుద్ధ ముగ్గేసుకొని తీసుకున్నా. తీసుకొని పోతుంటే అట్లా రోడ్డు పూట పోయేటోడు వచ్చి దిగి నా ముంగడికి అడ్డం తిరిగింది. తిరిగి అమ్మ రెడ్డుకు ఇండ్లున్నాయా అని అడిగిండు. అడిగితే లేవన్నా, లేవనగానే ఇక్కడ లేవా అన్నాడు, అక్కడ కూడా లేవన్నా. లేవనగానే నేను బగ్గ చూసి ఉన్నాయన, బగ్గర చూసి అట్లనే నూకిండు ఆయన గోడకు. ఇక నూకిండు, ఇట్లా లేపిండు, ఇట్లా లేచిండు. పట్టగానే 2 కాళ్ళు పట్టుకున్నా అని వద్దునైనా చెప్పి కొంతపోకునైనా అని నువ్వు కాళ్ళు పట్టుకుంటే ఇక తెలిపాయి జుండు బాండి ఎక్కిండు ఉరుకుతానే ఉండు నాయన. ఇగో గివి దొరికినాయి పుష్ట దగ్గరికి పోయి ఆ తులాల బంగారం పోయింది నాయన.